ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుని వచ్చున్నాను. మరొక దినాన ఇటు విధంగా మనం కలుసుకొని దేవునికి వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాల దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొని వచ్చున్నాను. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహాపరిశుద్ర, మీకే వందనాలు నాయన. ఎస్సయ్య, ఈ యొక్క మంచి సమయంలో, మంచి దినమున ప్రభువా నిన్ను ఆరాధన చేయడానికి, దేవ నీకు వాక్యము వినడానికి మేము అందరం కూడా ప్రభు ఉంటుండగా మీ సహాయము దయచేయండి. ఏ వాక్యం అయితే మాట్లాడుతున్నామో ఆ వాక్యానుసారంగా మేము కూడా దేవా మేము ఉండడానికి, దాన్ని గైకొని ఆచరించడానికి మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి మీరు బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవునికి వాక్యం మనం చూసినట్లయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రతి యొక్క మనం నడిచే ప్రతి మార్గము, లేకపోతే మన ప్రార్థన జీవితం, వాక్యపు జీవితం స్థిరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు కోరుకునేది ఏంటంటే స్టాండర్డ్ లైఫ్, అంటే స్థిరంగా ఉండాలి. ఆత్మీయతలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, ఏ విషయంలో, భక్తి విషయంలో కానీ, ఏ విషయంలో అన్నా కానీ మన జీవితాన్ని స్థిరముగా ఉండాలి. దేవుళ్ళు నడిచేవారు ఆ నడకలో స్థిరత్వం ఉండాలి, ప్రార్థన చేసేవారు ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, వాక్యాన్ని వినేవారు, వాక్యం చదువుకునేవారు దానిలో స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఒకసారి పరీక్షించుకున్నప్పుడు, ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు ఆ వస్తువు మన జీవితంలో స్థిరముగా ఉండాలని కోరుకుంటున్నాం, బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా, మన ఆత్మీయత విషయంలో, లేకపోతే మనం నడిచే మార్గంలో సరళముగా మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకునేవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు మన జీవితం సరళముగా ఉండాలన్నా, లేకపోతే స్థిరముగా ఉండాలన్నా, మనం చేయాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథం 4:20-21 వచనాలు మీరు వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, వాక్యమందు తొలగిపోకుండా ఉండాలని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు కొంతమంది వాక్యాలు వింటున్నాం, ఆ వాక్యాలు విన్నా కానీ తొలగిపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు, పడిపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు. వాక్యం ఏం చేస్తుందంటే, మనలను వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకుంటామో ఆ వాక్యము మనలను హెచ్చరిస్తుంది. ఎందుకు హెచ్చరిస్తుందంటే, ఒక మనిషి పడిపోకుండా ఉండటం కోసం. అదే వాక్యము ఒక మనిషి ఎలా నడవాలి, ఏది మంచిది ఏది చెడ్డదని తెలియజేస్తుంది. అదే వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, ఆదరిస్తుంది, ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది. అందుకే దేవునికి వాక్యం మనం చూసినట్టయితే వాక్యం అనేది రెండంచెల ఖడ్గము అనేది తెలియజేస్తుంది. ఈరోజు ఏ వాక్యం అన్నా మన జీవితాన్ని సరిచేసే వాక్యంగా ఉంటుంది. దానికోసమే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ వాక్యమందు మనం తొలగిపోకుండా ఉండాలనేది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి పొల్లు కూడా, ఏది కూడా తప్పు కాదు. కాబట్టి ఈరోజు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఉభేదం గృహంలో ఏముందంటే, పాత నిబంధనలో మందసం ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. దానిలో ప్రాముఖ్యంగా ఆ మందసంలో ఏముంది అనేది మనం గ్రహించినట్లయితే, 2 పలకల కలిగిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటంటే, దేవునికి వాక్యం, ప్రతి ఆజ్ఞం అనేది చాలా విలువైనదిగా మనం చూడాలి. ఈరోజు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఉభేదం గృహంలో దేవునికి వాక్యం ఉందో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, ఉభేదం గృహాన్ని ఆశీర్వాదకరమైన గృహముగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ గృహాన్ని చూసి దావీదు కూడా అంటున్నాడు, అదే మందసం నా కుటుంబంలో ఉండాలి, అదే వాక్యం నా కుటుంబంలో ఉండాలి. ఈరోజు వాక్యానుసారంగా మనం నడుచుకునే వ్యక్తులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో సామెతల గ్రంథం 4:13 అంటున్నాడు, ఆ వాక్యం ఏం చేయాలంటే, విడిచిపెట్టగా గట్టిగా పట్టుకోనుము అని అంటున్నాడు. ఈరోజు ఆ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే రెండంచెల ఖడ్గాన్ని విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మకంతో ఆ వాక్యాన్ని మనము మన జీవితంలో అమలుపరుచుకొని ఆ వాక్యం హెచ్చరిస్తుంటే, ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. అందుకంటున్నాడు, ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి చేసా, గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి అంటున్నాడు. సామెతల గ్రంథం
ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో అంటున్నాడు, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము అని చెప్పేసి అంటున్నాడు. ఆ వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క వాక్యాన్ని మనము దాచుకోవాలంట. ఆ వాక్యాన్ని దాచుకొని మన మనసులను మన హృదయాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు మన ఎడల చేసేవాడుగా ఉంటాడు. మన మనసులో ఏముండాలంటే దేవునికి వాక్యం, మన మాటల్లో ఏమి మాట్లాడాలంటే దేవునికి వాక్యము. ఈ వాక్యము మన అందరిని కూడా ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం తొలగిపోకుండా ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు వాక్యంలో తొలగిపోకుండా మనం స్థిరంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనము ఆలోచించుకుందాం. ఒకవేళ స్థిరంగా లేకపోతే ఈ రోజు నుంచి మన నిర్ణయం ఏం తీసుకోవాలంటే, ప్రభువా ఈ రోజు నుంచి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటాను, ఆ వాక్యానుసారంగా నేను నడుచుకుంటానని చెప్పేసి స్థిరమైన నిర్ణయం తీసుకోండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధ, మీకు వందనాలు. యేసయ్య, ఈరోజు మేము మా జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవాలనుకుంటున్నాం ప్రభువా, నీ మార్గంలో స్థిరంగా నడవాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నా ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని అనుసరించే వారుగా చేయమని అడుగుచు. దేవా, నీ వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తుంది, నీ వాక్యము మంచి మార్గం నడిపిస్తుంది, నీ వాక్యము మమ్మల్ని ప్రభువా ఆదరిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని వదిలిపోకుండా ప్రభువా గట్టిగా పట్టుకుని వాక్యానుసారంగా నడుచుకునే వారందరిగా చేయమని అడుగుచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్.